తర్వాత ఇక్కడ వీడ్కోలు పలికారు అలాగే షర్మిన్ గారికి వీడ్కోలు పలికారు దానికన్నా పది రెట్లు ఎక్కువ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీడ్కోలు పలికే విధంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వచ్చిన్నారు ఇవాళ ఆయనకు అపూర్వ వీడ్కోలు చెప్పే అవకాశం మా వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలకు కలిగింది కానీ ఈ దగ్గర దగ్గర నెల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరు ఊరు ప్రతి మనిషిని కూడా కలిసి ఇక్కడ కష్టకాలన్నీ కూడా తెలుసుకుని ఎవరి ఇబ్బందులు ఏంటన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చూసుకుంటా వచ్చారు ప్రతి ఒక్కటి కూడా అవగాహన ఈ జిల్లా ఏ రకంగా చేయాలి ఏ రకంగా చేస్తే అభివృద్ధి చెంది ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన తూర్పుగోదావరి గోదావరి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన మీదకు చేరుకుంటున్నారు ఇటు పశ్చిమ నుంచి తూర్పును కలిపే రోడ్ కమ్ రైలు వంతెన మీదకి చేరుకోవడానికి ముందే ఆయనకి భారీగా ఏర్పాట్లు చేశారు స్వాగత ఏర్పాట్లు మొత్తం బ్రిడ్జ్ మొత్తం అటు వైసీపీ పార్టీ జెండాలు అలాగే భారీ జెండాలతో ఆయనకి స్వాగతం పలికారు అలాగే గోదావరిలో కూడా బోట్లలో ప్రత్యేకంగా వైసీపీ జెండాలతో అటు మద్దతు పలుకుతూ సంఘీభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈ రాజశేఖర రెడ్డి ఏదైతే గతంలో పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చారో అందులో తూర్పు గోదావరిలో ఆయన చేసిన పాదయాత్ర ఎప్పటికీ చరిత్రాత్మకం అని చెప్తూ ఉన్నారు అలాగే ఆయన అభిమానం మరోవైపు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఇంతమంది జనాలను వైసీపీ పాదయాత్రకు ప్రజా సంకల్పయాత్రకు రప్పిస్తోందనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట మేము చూస్తున్నాం విజువల్స్లో ఆయన రాక కోసం ఎదురు చూసిన ఇటు అభిమానులు కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లా అలాగే గతంలో గోదావరి జిల్లాల్లో తీవ్రంగా వైసీపీ నష్టపోయింది వెస్ట్ గోదావరిలో యాత్ర పూర్తయింది వెస్ట్ గోదావరిలో గతంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి అక్కడ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనే కోపంతో అధికార పార్టీ మీద ప్రజలు ఉన్నారనేది వైసీపీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నమాట జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే తన ప్రజా సంకల్ప యాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి పాలన ఉంటుందనేది చెప్పుకుంటూ ముందుకు వెళుతోన్న పరిస్థితి ప్రస్తుతానికి ఆయన మనం చూస్తున్నాం లైవ్లో విజువల్స్ రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన మీదకి చేరుకుంటూ ఉన్నారు మొదట్లో ఈ వంతెన మీదకు సంబంధించి ఆయనకి అనుమతి పాదయాత్రకు అనుమతి దొరకలేదు తర్వాత మళ్ళీ పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి వెస్ట్ గోదావరి నుంచి ఇటు కొవ్వూరు నుంచి రాజమండ్రికి కలిపే మార్గం అది వంతెన గతంలో దానికి కొన్ని రిపేర్లు జరగడము దాని మీద ఎక్కువగా వాహన రాకపోకలు ఉండడంతో కొద్దిగా అనుమతి నిరాకరణ మొదట్లో జరిగింది తర్వాత మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయడంతో అనుమతి ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు కిక్కిరిసిన జన సందోహం మధ్య రెండు వేల మూడు వందల కిలోమీటర్లు దాదాపుగా ఆయన పెట్టుకున్న పాదయాత్రకు సంబంధించి మూడు వేల కిలోమీటర్ల వరకు దాదాపుగా నూట ఇరవై ఐదు నియోజకవర్గాలు ఆయన చుట్టాలి ఈ పాదయాత్ర ద్వారా అనేది మిగతా డెబ్బై నియోజకవర్గాలు బస్సు యాత్ర ద్వారా చేయాలనేది అయితే దాదాపుగా ఆయన పూర్తి చేసుకుని గోదావరి జిల్లాలోకి పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్ర పూర్తి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగు పెడుతున్నారు ఇది ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది పశ్చిమ గోదావరిలో నెల రోజుల సమయం తీసుకున్నారు పాదయాత్ర పూర్తి చేయడానికి ఇక తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రారంభమవుతున్న యాత్ర ఎన్ని రోజులు పడుతుంది అనేది చూడాలి అయితే గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అనేది వైసీపీ నాయకులు చెబుతున్నమాట జగన్ రాక కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని గోదావరి జిల్లాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అనేది వైసీపీ నేతలు చెబుతూ ఉన్న పరిస్థితి భారీ జెండాలు అలాగే ఫ్లెక్సీలు ఎక్కడికెక్కడ మనం ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాం ఫ్లెక్సీలతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నారు తమ అభిమానాన్ని గోదావరిలో బోట్ల ద్వారా కూడా తెలుపుతోన్న పరిస్థితి ఇటు వైసీపీ కార్యకర్తలు అలాగే పార్టీకి సంఘీభావం తెలియజేస్తున్న నాయకులు కూడా ఇప్పటివరకు మాట్లాడిన నాయకులు అంటే అవిశ్వాసం ఇప్పుడు బీజేపీతో కలిసిపోయింది వైసీపీ అని తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికార పక్ష నాయకులు ఆరోపిస్తున్నారో దానికి సమాధానం ఏం చెప్తున్నారు వైసీపీ మొట్టమొదట అవిశ్వాసం పెట్టింది నాలుగేళ్ల బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని నీకు అంతకన్నా నిదర్శనం ఉంటుంది అనేది అయితే రాజీనామాలు కూడా చేశారు వైసీపీ ఎంపీలు కానీ రాజీనామాలు ఆమోదం పొందకపోవడం కూడా వైసీపీ బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగం అనేది ఇటు అధికార టీడీపీ సాక్షాత్ ముఖ్యమంత్రి ఆరోపిస్తోన్న మాట